audio and trailer launch నా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేసేది లైఫ్లో, మన సొసైటీ అంటే మన సొసైటీలో మన భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు. ఇందాక వీళ్ళు ట్రైలర్లు కూడా చూసాం. మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉంటాయి, ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా ఇన్ని మతాలు ఉండవు. ఇన్ని మతాల్లో కూడా మనకి ఇప్పటికీ మన భారతదేశంలో ఒక ఎమోషన్స్ ఇంకా బ్రతుకున్నాయి. అదర్ కంట్రీస్తో చూసుకుంటే చాలా సోషలైజ్ కంట్రీస్ భారతదేశం కాకుండా, అలా మన భారతదేశంలో కూడా ట్రైలర్లో ఫస్ట్ షాట్ అదే వేశారు. వీకెండ్స్, పార్టీలు, లైఫ్ కల్చర్ మారిపోయింది. కానీ వీటిని ఇంకా బ్రతికియటానికి ఇలాంటి మాటలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన భారతదేశానికి ఇంకా ప్రత్యేక గుర్తింపు ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బ్రహ్మకుమారి సోదరులకి, సోదరుమణులకి. అండ్ ఆడియో ఫంక్షన్ మీ సినిమాకి సంబంధించి ఇలా చేస్తున్నారని నాకు ముందు తెలుసుంటే నేనే ఇంకా బాగా డిజైన్ చేయించేవాడిని. ఒక సినిమా ఫంక్షన్ లాగుంది ఇది, ఇలా చేయాల్సింది కాదు. సారీ, అంటే ఇట్స్ మై ఫీల్ దట్. అండ్ సొసైటీకి సంబంధించి మీ బ్రహ్మకుమారి వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నన్ను ఇన్వైట్ చేయండి, నేను పార్ట్ అవుతాను అందులో. సో వీఆర్ రెడీ ఫర్ సొసైటీకి. నేను చెడు చేయకున్నా చాలు, మంచి చేయకున్నా చాలు, నా ద్వారా చెడు జరగకుంటే చాలు అని నేను సినిమాలు తీస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా రిలీజ్కి కూడా మీకు ఎలాంటిది ఉన్నా చెప్పండి, నా సహాయం అనడానికి కూడా కాదు. ఐఎమ్ దేర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ వెలుగు వాళ్ళు అంతా స్వార్థ అంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా జీవితాన్ని దేవుడికి అంకితం చేసిన ఇలాంటి దాన్ని ప్రజలకు తెలియజేయాలని ఒక సినిమా, హిందీలో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన తర్వాత దాన్ని తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు తెలుగులో డబ్ చేసి వెంకటేష్ గారు దర్శకత్వంలో, మధు గారి నిర్మాతగా, కుల్దీప్ గారి సిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఈరోజు బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రిలీజ్కి నిజంగా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన చెయ్యి పెడితే సక్సెస్ లేనేలేదు. తెలుగు సినీ పరిశ్రమలో వరుస హిట్లు, నిన్న కూడా మహర్షి సినిమా హిట్ తోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు సినీ పరిశ్రమని మళ్ళీ ఆయనే బ్లాక్ బస్టర్స్ అంటే ఆయనకి మళ్ళీ ఆయనే పోటీగా ఉండి అలాంటి ఒక సక్సెస్ఫుల్ నిర్మాత ఈరోజు వచ్చి నిజంగా లాంచ్ చేయడం నిజంగా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. దిల్ రాజు గారికి ప్రసాదాన్ని కుల్దీప్ సిస్టర్ గారు అందియాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి తెలుగులో తెలుగు ప్రేక్షకులకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియాలో మలయాళంలో, తమిళ్లో, కన్నడలో రిలీజ్ కాబోతుంది గాడ్ ఆఫ్ గాడ్స్. ఈ సినిమా దర్శకులు వెంకటేష్ గారు, నిర్మాత మధు గారు. ఈ సినిమా వచ్చి బ్రహ్మకుమారిస్ ఫిలిం డివిజన్ కార్పొరేషన్ నుండి ఈ సినిమా మేకింగ్ జరిగింది. సో బ్రహ్మకుమారిస్ నుండి ఒక ఆధ్యాత్మిక సంస్థ నుండి, ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నుండి వస్తున్న ఈ సినిమా గాడ్ ఆఫ్ గాడ్స్ నిజంగా హిందీలో అంత పెద్ద హిట్ కావడానికి కారణం ఏంటంటే, సినిమాలో గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే బోర్ రాకుండా ఒక సినిమా చూస్తుంటే ఏ ఫీల్ అవుతారో. నిన్నే సూపర్ హిట్ అయింది సినిమా మహర్షి. ఇప్పుడే దిల్ రాజు గారు ఈ గాడ్ ఆఫ్ గాడ్స్ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ మహర్షి అనే సినిమాలో ఒక రైతు బాధలేంది చెప్పాలి అంటే సినిమాని ఏ విధంగా తీసుకెళ్ళాడు. ఓ ఫస్ట్ హాఫ్లో ఎంత రిచ్కి తీసుకెళ్ళాడు, తర్వాత అసలు రైతే రాజు అనేది కాన్సెప్ట్ ఎలాగైతే తీసుకొచ్చారు కాబట్టి తెలుగు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్లో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు కానీ, సాంగ్ చూసినప్పుడు కానీ, నాకు వంశీ గారు మూవీ అంతా చూపించినప్పుడు కానీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, అసలు చెడు మార్గం చూపిస్తూ చెడు నుండి మంచి రావాలంటే ఏంటి, అసలు జనన మరణాలు అంటే ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంది, ఈ విశ్వం ఏంది అనేది ఒక 2–2.5 గంటల్లో అద్భుతంగా తీయగలడం బ్రహ్మకుమారిస్ ఫిలిం డివిజన్ నుండి అద్భుతమైన సినిమా. వెంకటేష్ గారికి నిజంగా అదృష్టం రావడం, మరి నిర్మాతగా మధు గారికి అదృష్టం రావడం, అన్నిటికంటే గొప్పగా మనోజ్ఞ, తేజస్విని మనోజ్ఞ ఒక తెలుగు అమ్మాయి, అమ్మాయి ఒక డాక్టరు ఉండే అమ్మాయి నిజంగా కూడా ఒక దేవతలాగా కనిపిస్తుంది ఆ మూవీస్లో కానీ దాంట్లో కానీ. నిజంగా మనోజ్ఞ, నిజంగా నువ్వు అదృష్టవంతురాలు, నిజంగా ఈ సినిమా కోసమే నువ్వు పుట్టినావేమో అన్నట్టుగా అంత బాగా ఉంది. అంత ఆమె హైట్ కానీ, ఆమె అందం కానీ రియల్గా చాలా, అంటే ఆ సినిమాకి కరెక్ట్ క్యాస్టింగ్ని డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సినిమా తీస్తున్నాం కదా, ఏదో ఒకటి చెప్పేయాలి అనేది కాదు, కమర్షియల్గా. और हमारे सभी वरिष्ठ भ्राताओं की प्रेरणाओं से और विशेष हमारे वेंकटेश भाई, मधु भाई ने बहुत काल से ये मेहनत की है बनाने में, लेकिन उसका रंग रूप बदलने में हमारे वेंकट भाई ने बहुत बहुत मदद की है, तो उनके हम बहुत आभारी हैं. और हमारे मंच पर जो भी हमारे साथ बैठे हैं, जस्टिस ईश्वरय जी, जस्टिस रमेश जी और जो भी चिनू भाई और जो भी भाई बहने हैं, सबका बहुत बहुत मैं आभार मानती हूँ. और मुझे ऐसा लग रहा है कि अभी तेलुगु में रिलीज़ होने के बाद आंध्र प्रदेश, तेलंगाना और विदेशों में भी जो हमारे तेलुगु भाई बहने हैं बहुत लाभ लेंगे. और इस फिल्म में विशेष ब्रह्मा कुमारी इसने ये प्रयास किया है, जो देवों का देव भगवान है, इस धरती पर आए हैं परमात्मा, उनको सभी आत्माएं पहचान करके परमपिता परमात्मा जो सबके पिता हैं, उनसे जो हमें सुख शांति का वर्षा कहें या उनकी प्रॉपर्टी कहें, उसको लेने का हर एक को हक है. तो इसमें आत्मज्ञान, परमात्मा ज्ञान और सहज राजयोग के द्वारा एक नए स्वर्णिम युग का प्रारंभ करने की प्रेरणा दी जा रही है. तो आप सब भी उस स्वर्णिम युग में आने के लिए अपना सीट रिजर्व कराने के लिए ब्रह्मा कुमारी आश्रम में अवश्य पधारें और इस फिल्म को जरूर देखकर अनेक आत्माओं का कल्याण करने के लिए सभी को प्रेरणा दें कि ये फिल्म अवश्य देखें. ओम शांति. एंड ऑल द रेस्पेक्टेड गेस्ट प्रेजेंट हियर ऑन द स्टेज. I think it's a true honor to be working in this film, God of Gods, by Prajapita Brahmakumaris. I got the true privilege of beautifully being portrayed as the goddess belonging to the golden era. And I think it was a beautiful experience. I must start off saying, recently I got selected as a top finalist of Miss Universe India. And soon after that, I started getting a lot of movie offers, like a few of the industry people have been approaching me. But God of Gods, na first film, and Shiv Baba blessings, Tony, the first film laga chesnanduku, I am extremely, extremely happy, and I feel very lucky and blessed. And this film, chala intricate works though, you know, a lot of intricate work has been gone behind making of this film. Especially a lot of efforts, time and mind of Venkatesh Bhai and the producers and all of them. And especially Anand Anand song shoot chesnappudu a lot of effort has been taken behind making of the costumes, and then the choreographers from Bollywood, and technicians for VFX, and then a lot of effort has been taken place. And working for Anand Anand was a true bliss and true happiness, a true Anand working for this film, God of Gods. And I just want to say it's a must-watch film for the entire family, and also especially the children and youth, as this film, ante ippudunna mana technological era lo, this film transcends us into, you know, channelizing the energies into the right direction for all the children and the youth. So it's a must-watch film for all the children and youth. And this film is for world peace. It transcends us beyond religion, beyond caste, beyond everything, and then it makes us as world citizens and the children of God. So I just want to thank everyone. Thank you, Venkatesh Bhai, Madhubhai, and all the producers who have been working in this film. And special thanks to the entire Brahmakumari family. I've been the child of Brahmakumari. Ante chinnappudu nunchi I've been associated with Brahmakumari. I've been performing a lot, and then I think it's just the blessings of Shiv Baba which made me stand here today. Thank you so much. I'm extremely Sandarbhanga, Kuldeep Didi, film director Venkatesh Bhai, Madhubhai, Sai Venkat, హీరోయిన్ తేజస్విని వేదికలు అలంకరించిన దైవీ సోదరులందరికీ ఇది ఒక శుభోదయం. ఎందుకంటే ప్రపంచ సినిమా అంటేనే మన అందరికీ తెలుసు, అందులో నేర్చుకునేది పాపాలే కానీ పుణ్యాలేం లేవు. దేర్ఫోర్ సినిమా అంటే మదర్ ఆఫ్ సిన్స్ అంటాము. బట్ దిస్ గాడ్ ఆఫ్ గాడ్స్ కెనాట్ బి సెడ్ అది మదర్ ఆఫ్ సిన్స్, బట్ ఇట్ ఈస్ మదర్ ఆఫ్ సెయింట్స్ అని చెప్పాలా. అంటే ఒక సెయింట్లను తయారు చేసేటువంటి సినిమా ఇది. ఇది ఈ ప్రపంచంలో మునుగుతున్నటువంటి ప్రపంచమే మునిగిపోయేటువంటి ప్రపంచంలో ఈ యొక్క నావ, ఆ పరమాత్ముడు ఏదైతే ఈ నావలో ఎవరైతే వెక్తారో వాళ్ళే రక్షించబడతారు. బ్రహ్మకుమారీస్ బ్రదర్ వెంకట్ చెప్తా ఉంటే చాలా వాళ్ళు త్యాగం చేస్తారని, వాళ్ళు ఏం త్యాగం చేయరు. త్యాగం చేసేదంతా వికారాలే, వయసెసే. వాళ్ళ ఆనందం పడేటువంటి ఆనందం ప్రపంచంలో ఎవరు పడరు. ఆత్మిక సుఖం, ఆత్మిక ఆనందం, ఆ యొక్క అతీంద్రియ సుఖము పొందేవారు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు పొందింది మనకు పొందాలనేటువంటి ఈ యొక్క సంకల్పంతో ఇది ఒక ఒట్టి ట్రైలర్ మాత్రమే. ఇది చాలా గొప్ప మెసేజ్ భగవంతుడిది. భగవంతుడిని ప్రత్యక్షం చేయడం అనేది మన కర్తవ్యం. అది వీరి ద్వారా ఇప్పుడు సార్థకం అవుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకటే నిమిషంలో చెప్తాను నేను. భగవంతుడు ఒక్కరే అని ఎలా నిరూపించాలి? టెంపుల్, మాస్క్, చర్చ్, ఇవన్నీ కూడా 6 లెటర్స్. వాటి స్క్రిప్చర్స్ ఏంటి? గీత, ఖురాన్, బైబిల్, ఇవన్నీ 5 లెటర్స్. 6 - 5 = 1. గాడ్ ఈజ్ వన్. దట్ ఈస్ గాడ్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ यू वेरी मच. हम लोग रिसर्च बेस्ड बनाया इसको. ऑलमोस्ट 5 इयर्स लगा रिसर्च कंप्लीट करने में. एंड इट्स अ वेरी सेंसिटिव सब्जेक्ट. सभी हिंदू भी मानना चाहिए भगवान एक ही है, और मुसलमान भी मानना चाहिए भगवान एक ही है, और क्रिश्चियंस भी मानना चाहिए भगवान एक ही है. तो उस हिसाब से पूरा आपका जितने भी स्क्रिप्चर्स है उसको रिसर्च करके उसमें से सार निकाल करके इस फिल्म को बहुत सिनेमैटिक रीति से बनाया गया, ताकि 90 मिनट्स फिल्म जब आप देखेंगे कहीं आपको बोर्डम नहीं हो, बोरिंग नहीं लगे फिल्म. और उसमें काफ़ी सक्सेस मिली है हम लोगों को, क्योंकि जहाँ भी स्क्रीनिंग हुआ फिल्म हिंदी में, ऑलमोस्ट हिंदी सभी बेल्ट में सब जहाँ पे रिलीज़ हुआ है, काफ़ी अच्छे रिस्पांस मिल रहे हैं. और लोग कह रहे हैं कि इस प्रकार का फिल्म और भी बहुत बनाना चाहिए, क्योंकि आज का जो हम दुनिया का हालत देख रहे हैं कि धर्मों के आधार से, जाति मतभेद के आधार से जितने भी प्रॉब्लम्स हैं वो एक मिसअंडरस्टैंडिंग के कारण है, कि हम ईश्वर को सही रीति से नहीं पहचानते हैं और स्वयं को सही रीति से नहीं पहचानते हैं. इसके कारण इतने प्रॉब्लम्स आज हम देख रहे हैं. तो ये फिल्म इस प्रॉब्लम को सॉल्व करने में एक लाइट हाउस के रूप में काम करेगा, मुझे विश्वास है. और ये फिल्म अकेला नहीं बना सकते हैं, क्योंकि पूरे ब्रह्मा कुमारी इसके परिवार साथ में थे, तभी ये फिल्म बनाना इतना पॉसिबल हुआ. और इस फिल्म को बनाने में जो भी फाइनेंशियली सपोर्ट किए हैं, दिल्ली के जय मोहन गर्ग और हैदराबाद के मधुभाई जी, तो इनको भी मैं तहे दिल से शुक्रिया करता हूँ. और पूरे परिवार, ब्राह्मण परिवार इसमें सपोर्ट किए हैं, तब जा कर के फिल्म बन पाई है. बाकी जितने भी टेक्नीशियंस काम किए हैं इन सभी ने बहुत दिल से किया है। और हमने इसमें ऐसा नहीं है स्पिरिचुअल फिल्म करके इसको हमने कहीं टेक्निकली इग्नोर किया। वरना जो भी बेस्ट टेक्नोलॉजी अभी अवेलेबल है जो आप कमर्शियल फिल्म्स में देखते हैं वो सारे टेक्नोलॉजीज हमने इसमें यूज़ किया। और फिल्म का इवन साउंड भी 3D एटमॉस में है, तो मुझे विश्वास है जब आप इसको स्क्रीन पे देखेंगे फुल फिल्म फैमिली के साथ बैठ के देखेंगे आप अनुभव करेंगे कि ईश्वर की गुणों और शक्तियों को। थैंक यू वेरी मच। स्पिरिचुअल फिल्म भक्ति सिनेमा दींट बोर उंटदंत दांट्लो चेप्पुकोवडानिकि एम उंटदि अंदरिकि मनकु तेलिसिंदे अनुकुंटारु कानी वरल्ड वाइड गा अंदरिकी ओक क्यूरियासिटी उंदी। गॉड अंटे एवरु एक्कड उंटाडु निजंगा उन्नाडा लेदा ఈ క్యూరియాసిటీ అందరికీ ఉంది, బట్ ఎవరికి సంపూర్ణమైన క్లారిటీ లేదు। నువ్వు ఎక్కడికన్నా పోండి ఏ బుక్స్ అయినా చదవండి మీకు ఆ క్లారిటీ లేదు। సో సంపూర్ణమైన సబ్జెక్ట్ ఇది టోటల్గా వరల్డ్ వైడ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ గాడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అతను అందరికీ ఒకడే ఉన్నాడు అనేది ప్రాక్టికల్గా విత్ ప్రూఫ్స్ అనమాట। అది చూపించడం అనేది అంతకంటే క్యూరియస్ సబ్జెక్టే లేదు అసలు, అంత ఎగ్జైటింగ్ సబ్జెక్ట్ ఇది। బోర్ కొట్టదు ఫిలిం, చాలా చాలా బాగుంటుంది। అబౌట్ 10 to 12 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, వేరే మీకు అది కూడా మీకు ఆ సాంగ్స్లోనే చాలా మీనింగ్ ఉంటుంది అనమాట। సో అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి, దీన్ని ప్రమోట్ కూడా చేయాలి, మీడియా కూడా అందరికి ప్రమోట్ చేయాలి దీన్ని। ఇలాంటి సబ్జెక్ట్ కూడా అవసరం సమాజానికి, నేటి సమాజం అయితే మీకు తెలుసు చాలా కలియుగంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి। సో ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం। Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.